యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే శ్రీ వాసుదేవ నమోస్తుతే పెరుగుల్ నేతులు త్రావి క్రువ్వి భువినాభీరుల్ మదాభీరులై గిరి సంఘాత కఠోర పత్రదలన క్రీడా సమారంభ దుర్భర దంభోళిధరున్ పురంధరునను పాటించి పూజింపక ఆ గిరికిన్ పూజలు చేసి పోయెరుదిరిపో కృష్ణుండి ప్రేరేచగన్. ఆ కృష్ణ ప్రేరణతి ఇంత పనిచేస్తారా? ఎందుకు ఆ కృష్ణుడు ఎవడయ్యా? వాచాలం, బాలిశం, స్తబ్ధం, అజ్ఞం, పండితమానినం, కృష్ణం మర్త్యముపాశ్రిత్యా. మళ్ళీ రెండో మారు కూడా అదే మాట అంటున్నాడు. మానవుడైన కృష్ణుణ్ణి వీళ్ళు ఆధారం చేసుకుని దేవుణ్ణైన నన్ను అవమానిస్తున్నారు. వాచాలం అంటే వదరుబోతైనటువంటి వాడు, బాలిశం మూర్ఖుడైన వాడు, స్తబ్ధం గర్విష్ఠ అయినటువంటి వాడు, అజ్ఞం అజ్ఞానైన వాడు, పండితమానినం తనకి తాను పండితుననుకునేవాడు అయిన మానవుడైన కృష్ణుణ్ణి వీళ్ళు ఆధారం చేసుకుని దేవతలమైన మమ్మల్ని అవమానం చేస్తున్నారు. కనుక మేమేంటో చూపిస్తాం. ఏషాం శ్రియావలిప్తానాం, శ్రియావలిప్తానాం అంటే సంపదలతో గర్వించినట్టి ఈ గోకులవాసులందరినీ కూడాను మేము ఇప్పుడు పాఠం చెప్పి వాళ్ళ పొగరుని కడిగివేస్తాం అని చెప్పి వెంటనే పర్జన్యకారకుడు కదా పెద్ద పెద్ద మేఘాలను పిలిపించాడు. మేఘాల్లో ఎన్ని రకాలు ఉంటాయో కూడా చెప్పేయండి, మన శాస్త్రములు ఆశ్చర్యం. మేఘాల యొక్క లక్షణాలు, వివిధములైన మేఘవర్ణనలు వేదాదుల్లో కనబడుతుంటాయి. కొన్ని మేఘాలను పిలిపించాడు. ఈ మేఘములు చాలా భయంకరమైన మేఘములు, అవి సంవర్తకానాం అన్నాడు. ఇక్కడ సంవర్తకం గణం సంవర్తకం నామ మేఘానాం చాంతకారిణాం. పుష్కల ఆవర్తక సంవర్తక అంటూ మేఘముల యొక్క పేర్లు చెప్పారు. అంటే ఇవి కుంభపోతగా వర్షాన్ని ఇవ్వగలిగినటువంటివి, రాళ్లతో పాడుతూ కూడా గాలిని ఎగరగొడుతూ ఇవ్వగలిగేవి. ఇంచుమించు ప్రళయకాలాల్లో వీటిని పిలుస్తారట. అలాంటి మేఘాల వరుసలో సాంవర్తికము అనబడేటువంటి మేఘాలని పిలిచి వాటిని ప్రేరణ చేయించాడు కురవండి అని. ఎందుకంటే తన్నొక ఇంత గై కొనక తప్పిరి యాగము చేసి రంచు తా మిన్నున నుండి గోపకుల మీద శిలల్కురుయింపుచున్ వాడున్నత నిర్జరేంద్ర విభవోత్థిత గర్వనగాధిరుడై కన్నులగానడింద్రుడు అటు గర్వపరుండొరు కాన నేర్చునే. పోతన గారు ఇచ్చిన అద్భుతమైన సూక్తి ఇది. గర్వపరుండు ఒరు కాన నేర్చునే. గర్వం నెత్తికెక్కినవాడు ఇతరులను తెలుసుకోగలడా? ఇతడు కొండ మీద కూర్చుని వర్షం కురిపిస్తున్నాడయ్యా అన్నాడు. ఎవడు? ఇంద్రుడు. ఏ కొండ మీద అంటే గర్వమనే పర్వతం మీద అని చెప్పాడు. అంటే గర్వం కొండంత పెరిగిపోయింది అనమాట. దాని మీద కూర్చొని చేస్తున్నాడు ఈ పని. ఎప్పుడైతే అతడు ఆజ్ఞాపించాడో ఐరావతము యొక్క తొండములు కురుస్తున్నట్లుగా భయంకరమైన వర్షధారలు గాలులతో శిలావృష్టులతో కురియడం ప్రారంభించాయి. అందరూ ప్రశాంతంగా గోకులంలో ఉన్న సమయంలో ఒక్కసారిగా భయంకరమైనటువంటి వర్షము రాగానే గోప గోప్యశ్చ వీళ్ళందరూ కూడా గోవిందం శరణం వ్యయుహు కృష్ణుని శరణు వేడారు. వాళ్ళ కష్టం కలిగితే కృష్ణ, సుఖం కలిగితే కృష్ణ. కృష్ణుడు తప్ప అన్యము లేదండి. భక్తుడు ఎప్పుడూ తన దైవాన్ని ఆ విధంగా ఆశ్రయిస్తాడు, ఎల్లవేళలా స్మరిస్తాడు, సర్వము ఆయనే అనేటువంటి భావంతో ఉంటాడు. ఏది కలిగినా కృష్ణ అంటాడు, కష్టం కలిగినా కృష్ణ అంటాడు, సుఖం కలిగినా కృష్ణ అంటాడు. అందుకే కృష్ణ కృష్ణ మహాభాగా త్వన్నాథం గోకులం ప్రభో త్రాతుమర్హసి దేవాన్న కుపితాత్ భక్తవత్సల. కుపితాత్ దేవాత్ త్రాతుం, కోపగించుకున్న దేవతల నుంచి మమ్మల్ని కాపాడు. కృష్ణ కృష్ణ అని రెండు మార్లు పిలిచి మహాభాగా మహానుభావుడవైన హే కృష్ణ త్వన్నాథం గోకులం. అద్భుతమైన మాట అండి. తావకానాం, నీ వాళ్లమైన మమ్మల్ని కాపాడు. అది అద్భుతమైన మాట. ఇక్కడ కూడా త్వన్నాథం. త్వన్నాథం అంటే నిన్నే దిక్కుగా భావిస్తున్న గోకులము. త్వన్నాథం గోకులం అలా భావిస్తే తప్పకుండా అనుగ్రహిస్తాడు. త్వన్నాథం గోకులం ప్రభో, ఈ సర్వ గోకులము కూడా నిన్నే ప్రభువుగా ఎంచుకుని ఉన్నటువంటిది, కనుక కాపాడు అని వారందరూ ఎప్పుడైతే స్వామిని శరణు వేడాడో స్వామి మొత్తం గమనిస్తున్నాడు. ఆయన పెదవుల మీద చిరునవ్వు ఎప్పుడూ చెరగదండి. జ్ఞానము ఆనందము ఎక్కడ పుష్కలంగా ఉంటాయో వారి పెదవులపై ఎప్పుడు నిర్మలమే నవ్వుంటూ ఉంటుంది. ఇది తెలుసుకోవాల్సింది. అది జ్ఞానమునకు ఆనందమునకు ప్రకటనమే మందహాసం.
అలాంటిది జ్ఞానానంద రూపుడు కృష్ణుడు. అది కృష్ణుడు అనగానే ఎప్పుడు ఆ చెదరని చిరునవ్వు ఆ మందస్మిత అలా ధ్యానంలో మనకు దొరుకుతూనే ఉంటుంది. అందుకే స్వామి ఒక చిరునవ్వు నవ్వి ఇదంతా కూడా కోపించిన ఇంద్రుడి పని అని తెలిసిన హరి వాళ్ళందరికీ అభయమిస్తూ చెప్తున్నాడు, లోకేశమాని నా మౌఢ్యా ధరిష్యే శ్రీమదంతమహ మనస్సులో అనుకున్నాడు. లోకపాలకుణ్ణి అనేటటువంటి అహంకారంతో ఇంద్రుడి పనిచేస్తున్నాడు, వాడికి బుద్ధి చెప్తాను, అసలు ఎవడు పాలకుడో చూపిస్తానన్నాడు. ఇక్కడ ఆ లోకాలు ఏర్పరిచింది ఆయన, ఒక్కొక్క లోకానికి పాలకుడు నియమించింది ఆయన, కనుక లోకపాలకులకు కూడా పాలకుడు ఆయన. ఇక్కడ ఒక రహస్యమైన ఒక మాట ఉన్నది, మన గోపాలకృష్ణుడు అంటూ ఉంటాం, ఇందులో గోపాలకులకు కూడా పాలకుడు ఆయన. అదర్శన్న దర్శన్న దహార్య అనే మంత్రంలో కూడా చూసేవాళ్ళల్లో గోపాహ అనే మాట ఉన్నది మనకి. అసౌయోవ సర్పతి అనేటువంటి మంత్రంలో మనకి స్పష్టంగా అదర్శన్ గోపాహ ఉదహార్య అని చెప్పారు. ఇక్కడ గోపకులు కూడా చూస్తున్నారు అంటే పాలు తీసుకెళ్లే వాళ్ళు కూడా ఆయన చూస్తున్నారు అని వ్యాఖ్యానం కొందరు చెప్పారు. కానీ వేదంలో గోప అంటే దేవతలు అని అర్థం. ఇది ఒక రహస్యమైన వైదికార్థం, వేదతత్వంతో పరిశీలించడాలి. గోపనము చేయువారు అంటే రక్షించువారు అర్థం. దేవతల పని ఏమిటయ్యా అంటే ప్రకృతి శక్తుల్ని శాసిస్తూ లోకాన్ని కాపాడడం వాళ్ళ పని. కనుక లోకాలకి పాలకులై రక్షణ చేస్తుంటారు కనుక దేవతలకి గోపకులు అని పేరు. ఆ గోపకులకు కూడా ఎవడు ప్రభువు వాడు గోపాలకృష్ణుడు. ఇది ఒక రహస్యమైన మాట. కనుక ఎప్పుడైనా గోపాలకృష్ణుడు అనగానే ఆవులను తోలే వాళ్ళతో తిరుగుతున్నవాడనే అర్థం మాత్రమే కాకుండా దేవతలకు కూడా ప్రభువుని అర్థం గ్రహించాలి మనం. ఇక్కడ వేదమనందు గోప శబ్దం అలా వాడబడింది. గోప శబ్దం చాలా దివ్యమైనది. దానికి లౌకికంగా ఆవులను తోలేవాళ్ళని అర్థం చెప్పచ్చు, ఎందుకంటే సృష్టిలో ప్రతి వృత్తి గొప్పదే కానీ ఆవులతో గడిపే వృత్తి ఎవరిదో వాళ్ళకి దండం పెట్టాలండి, వాళ్ళు ఇంకా గొప్పవారు. అందుకే పాడి పంట నడిపించే రైతులు ఎప్పుడూ పూజ్యులే. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ తెలుసుకోవాల్సిందంటే దేశవాళీ అయిన ఆవుల్ని ఎంత శ్రద్ధగా సాకుతారో వాళ్ళు గొప్పవారు. ఆవు దేవతాస్వరూపం, అలాంటి ఆవుని సాకుతూ ఉన్నటువంటి వారు ఎంత గొప్పవారు చూడండి. అందుకే కృష్ణ పరమాత్మ ఆ కులంలో తిరుగుతూ వారితో పాటు విహరించారంటే వాళ్ళు ఎంత పవిత్రులో అర్థం చేసుకోగలగాలి ఇక్కడ. కానీ గోపా శబ్దం లౌకికంగా ఈ అర్థం చెప్తూ దేవతల పరంగా అర్థం చెప్పుకున్నాం. తర్వాత యోగ పరంగా గోప శబ్దానికి మరొక అర్థం ఉంది. మనం గోపకులం కావాలి ఇప్పటి వరకు తెలుసుకోవాల్సినది. మొత్తానికి ఆ దేవతలు గోపకులే, ఆయా లోకానికి పాలకులే, కానీ గోపకులకు కూడా గోపగడిగిన అది వాళ్ళకి తెలియజేయాలని స్వామి సంకల్పం చేసుకున్నాడు. దానితో ఇప్పుడు చేయబోతున్నటువంటి అద్భుతమైన క్రియ ఏమిటి అంటే వాళ్ళందరికీ మీరు భయపడకండి అని ముందు చెప్తున్నాడు స్వామి. అభయమిస్తున్నాడు. కలగకుడి వధూ జనులు కంపమునందొకడి వ్రజేశ్వరులు కలగకుడి కుమారకులు తక్కిన వారలు రాలవానచేనలయకుడి పశువ్రజమునక్కడనక్కడ నిల్వనీకడి మెలపున మీకు ఈశ్వరుడు మేలసగున్ కరుణార్ద్రచిత్తుడై. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు చూడండి. మీరెవ్వరూ భయపడకండి. గోపకాంతలారా భయపడకండి. ఓ గోపకులారా మీరు భయపడకండి. ఓ బాలకులారా మీరు కూడా కలతపడకండి. అయ్యో ఆవులకు ప్రమాదం ఏర్పడుతుందేమో అని రక్షణ స్థలాలకు తీసుకెళ్లే ప్రయత్నాలు కూడా చేయకండి. మీ అందరికీ దయామయుడైన ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు అన్నాడు. ఎవడా ఈశ్వరుడు? ఈయనే. ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు అని చెప్తూ ఇత్యుక్త్వా ఏకేనా హస్తేనా ఇలా మాట్లాడుతూ తిన్నగా గోవర్ధనగిరి వద్దకు వెళ్ళి ఒక చేతిన పర్వతం క్రింద పెట్టి పైకి ఎత్తి పట్టుకున్నాడు స్వామి. ఒక్కసారిగా గోవర్ధనగిరిని ఎత్తి పట్టుకున్న స్వామి యొక్క అద్భుతమైన లీల ఇప్పుడు ప్రస్తావన జరుగుతోంది. దధార లీలయా కృష్ణ ఛత్రాకమివ బాలక. ఛత్రాకం అంటే ఒక పుట్టగొడుగండి, చూడడానికి ఎలా ఉంటుంది. పిల్లవాడు వెళ్ళి అది ఎత్తడం ఎంత తేలికో అంత తేలిగ్గా ఎత్తాడయ్యా స్వామి. కృష్ణుడు గోవర్ధనగిరి ఎత్తాడా అంటే ఆశ్చర్యపోతారేం. ఏం ఆశ్చర్యపరక్కర్లే, ఎందుకంటే కిరియై ధర ఎత్తిన గి హరి. ఆ మహానుభావుడు ఒకప్పుడు వరాహావతారం ఎత్తి ఇలాంటి ఎన్నో కొండలున్న భూమినే ఎత్తిపెట్టాడు. అంతేకాదు దీనికి ఒక ప్రాక్టీస్ చేశాడా అన్నట్టుగా ఒకప్పుడు కూర్మమై పర్వతాన్ని ఎత్తలేదా. కనుక నగధరుడే త్రిభువన శంకర కరుడై గోవర్ధనగిరి ఎత్తెన్ చక్క నొక్క కేలం లీలం బాలుండాడుచు ఆతపత్రమని సంభావించి కెంగేలు నన్ పూగుత్తిం ఎత్తురీతి. ఓ పిల్లవాడు ఆడుకుంటూ వెళుతూ వెళుతూ ఒక పూల గుత్తి కనబడగానే దాన్ని గొడుగునెత్తేట. ఆ ఎత్తడం ఎంత తేలిగ్గా ఎత్తాడో
పిల్లవాడు అంత తేలిగ్గా ఈ పర్వతాన్ని ఎత్తాడు పరమాత్మ. పైగా ఎత్తినప్పుడు ఎలా ఉన్నదంటే, ఒక మహాగజము ఒక తామర పువ్వుని ఎత్తినట్లుగా కృష్ణ పరమాత్మ ఈ పర్వతాన్ని ఎత్తాడు. చూశారా, అక్కడ అంత గజంలో ఉన్నది కొండ, పువ్వులో ఉన్నవాడు కృష్ణుడు. ఉపమానం అటు ఇటు తిరిగింది. అంటే ఈయన బలం ఎటువంటిది అంటే, బలయుతులకు దుర్బలులకు బలమివ్వడు, నీకు నాకు బ్రహ్మాదులకు బలమివ్వడు, ప్రాణులకు బలమివ్వండట్టి విభుడు. తద్విష్ణోర్బలమాహు. సర్వజగత్తుని పట్టి నడిపేది ఎవరు? అరే, ఒకడెవడైనా పెద్ద వెయిట్ లిఫ్టర్ చూడగానే ఎంత బలవంతుడో అంటున్నాడు. ఇలాంటి వెయిట్లు ఎన్నో ఉన్న బ్రహ్మాండములు ఎవడు పట్టి నడుపుతున్నాడో ఆలోచించు. వాడయ్య కృష్ణుడు. ఇప్పుడు కృష్ణ శబ్దానికి మరొక అర్థం చెప్పుకోబోతున్నాం, మరొక అర్థం అన్నాం. ఇప్పుడు కృష్ణ శబ్దానికి అద్భుతమైన మరొక అర్థం తెలుస్తున్నది. ఉధృతాసి హి వై దేవి కృష్ణేన శతబాహున. వేదంలో మంత్రం ఇది. శతబాహువైన కృష్ణుడి చేత ఉద్ధరింపబడిన దానవమ్మ అని భూసూక్తంలో చెప్తున్నారు. ఇక్కడ భూమి కృష్ణుని చేత ఉద్ధరింపబడిందా? వరాహస్వామి కృష్ణుడిని పేరుంది. అంతేకాదు, భూమి గగనమండలంలో ఉంది కదా, ఎవరు పట్టారు? ఒక చోట స్థిరంగా చక్కగా ఉంటూ గమనం చేస్తుందంటే ఎవరు పట్టి నడుపుతున్నారండి? భూమినే కాదు, సర్వగ్రహ నక్షత్రాదుల్ని, బ్రహ్మాండ మండలాల్ని ఎవరు పట్టి నడుపుతున్నారు ఆలోచించన్నాడు. ఇక్కడ ఎవడి యొక్క కర్షణ శక్తి వల్ల ఇవి నడుస్తున్నాయి ఆలోచించు. విజ్ఞాన శాస్త్రం చెప్తోంది, సృష్టిలో ఏది ఎక్కడుండి తిరుగుతున్నా దానిని అక్కడ పెట్టే ఒకనొక ఆకర్షణ శక్తి ఉంది అని శాస్త్రం తెలిసిన అందరికీ తెలుసు. శాస్త్రం అంటే సైన్స్, సైన్స్ తెలిసిన అందరికీ తెలుసు కదా. ఆ ఆకర్షణ శక్తి ఎవరు తయారు చేశారు? మీరా నేనా? మనం తయారు చేయలేదు. ఉన్నదాని గురించి మాట్లాడుతున్నాం కానీ తయారు చేసి ఎవడూ మాట్లాడట్లేదు. కనుక అనంతమైనటువంటి విశ్వంలో, అంతరిక్షంలో వివిధములైన గ్రహ నక్షత్రాదుల్ని, జ్యోతిర్మండలాల్ని ఆయా స్థానములు యందు ఉంచి పట్టి నడుపుతున్నవాడు, ఆ పట్టి నడపడమే కర్షణం. అరే, సర్వజగత్తంతా కర్షించి నడుపుతున్నవాడెవడో వాడు కృష్ణుడు అని చెప్పారు ఇక్కడ. అది కృష్ణ శబ్దానికి అర్థం ఇది. అంటే భూమే కాదు, సమస్త గ్రహ నక్షత్రాలని కర్షించి విశ్వవ్యాపకమైన ఆకర్షణ శక్తి ఏదో ఆ ఆకర్షణ శక్తిని కృష్ణుడిని మనం నమస్కారం చేసుకుంటున్నాం. ఇప్పుడు తెలిసింది కదా, భారతీయులు ఆరాధించే కృష్ణతత్వం ఏమిటో. అది ఒకనొక రూపం మాత్రమే కాదయ్యా, ప్రపంచానికి ఒక రూపం ఇచ్చి నడిపించేటువంటి శక్తి అది ఇక్కడ. అది కృష్ణ శబ్దానికి అర్థం. అయితే ఈ కర్షణ శక్తి ఎక్కడుంది? అనంత విశ్వంలో కర్షణ శక్తి ఎక్కడుంది? అంతటా వ్యాపించింది. కనుక వ్యాపించి ఉంది గనక విష్ణువు, కర్షించి పట్టాడు గనక కృష్ణుడు, గనక విష్ణువే కృష్ణుడు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఇప్పుడు కృష్ణ శబ్దానికి మరొక అర్థం తెలుసుకున్నాం. అటువంటి కృష్ణుడు కనుక కర్షించి పట్టడం అనేది పెద్ద విశేషమేం కాదు. అందుకే బ్రహ్మాండాలను కూడా బంతుల్లో ఆడుకునే కృష్ణ పరమాత్మకి ఇది అంతయ్యా. దండిని బ్రహ్మాండంబులు చెండుల క్రియ బట్టి ఎగుర జిమ్మెడు హరికిన్ కొండ పెకలించి ఎత్తుట కొండొక పనిగాక ఒక్క కొండా తలపన్. ఇదంత పెద్ద పని చెప్పు. ఈ విధంగా స్వామి ఒక్కసారి ఆ పర్వతాన్ని ఎత్తి అథాహ భగవాన్ గోపాన్, ఆ కృష్ణ పరమాత్మ గోపకులను ఉద్దేశించి పిలుస్తున్నాడు ఒక్కొక్కరిని. హే అంబా, తాత వ్రజౌక సహా. ఓ తల్లి తండ్రి అందరూ రండి ఇక్కడికి. రా తల్లి, రమ్ము తండ్రి, వ్రేతలు గోపకులు రండు. వినుడి కర్తక్ష్మాతలమున నుండు గోవ్రాతముతో మీరు మీకు వలసిన ఎడలన్. రండి మీరందరూ కూడా, నేను ఎత్తిన ఈ కొండ నీడలోకి మీరంతా కూడా నిర్భయంగా రండి. వచ్చి ఎక్కడ ఉండాలంటే అక్కడ హాయిగా ఉండండి, కొండ నీడలో రండి. పైగా నత్రాస ఇహవకార్య, మీరేం భయపడద్దు. ఎందుకంటే పిల్లాడు కొండెత్తి పట్టుకున్నాడు ఏమవుతుందనే భయం మీకొద్దు. ఈ కొండ కాదు కదా, ముల్లోకాలు పైన పడ్డా నా చెయ్యి అల్లాడదు సుమా అన్నాడు. ఇక్కడ కర్షణ శబ్దానికి అర్థమంతా ఇక్కడ అన్వయించుకోవాలి స్వామి చెప్పిన మాటల్లో. అందుకే ఈ మధ్య విదేశాల్లో విశ్వవిద్యాలయాల్లో పరిశోధన చేస్తూ వైశ్విక శక్తి, వైశ్విక చైతన్య శక్తి అది మనం మన పరిభాషలో చెప్తున్నాం. దీని ఇంగ్లీష్లో కాస్మిక్ ఎనర్జీ అంటారు, కాస్మోస్. అంతరిక్ష విజ్ఞానంలో ఉన్నటువంటి ఆ సూక్ష్మమైన శక్తి గురించి ఇంతవరకు పరిశోధనలు జరుగుతున్నాయి. ఇప్పుడిప్పుడు దానికంటూ యూనివర్సిటీల్లో, విదేశాల్లో కొన్ని విభాగాలు పెట్టారు. ఆ పరిశోధనలు చేసిన వాళ్ళు ఏమంటున్నారంటే, ఈ కాస్మోస్ గురించి మనం ఇప్పుడు పరిశోధనలు ప్రారంభించాం. కాస్మోస్ గురించి ప్రపంచంలో ఎవరైనా పూర్వకాలం పరిశోధించి ఒక పద్ధతిలో చెప్పారా అని మనం ఇప్పుడు తెలుసుకోవాలని ప్రయత్నిస్తే, కాస్మోస్ గురించి సంపూర్ణమైన జ్ఞానం కలిగిన జాతి భారత జాతి, భారతీయ వేద పురాణాల్లో ఉన్నాయని చెప్పాడు. కనుక భారతీయ వేద పురాణాల్లో మన కథలుగా కనబడే దేవతల గాథలన్నీ
అంతరిక్షములో వైశ్విక చైతన్య శక్తి యొక్క వికాసములు పరిణామాలు. ఇది అద్భుతమైన ఒక సూత్రం. అందుకే మనకి పురాణాల్లో కశ్యపుడు, అదితి, ధ్రువుడు, దక్షుడు వారి సంతానములు, వీళ్ళ పేర్లకు వ్యుత్పత్తులుగానే మనం తెలుసుకోగలిగితే అంతరిక్ష విజ్ఞాన రహస్యాలని వాళ్ళు కథలుగా పాత్రలుగా మనకు అందించారు. అంటే విశ్వం ఆవిర్భవించిన దగ్గర నుంచి వచ్చిన పరిణామాలు యాక్సిడెంటల్గా జరగలేదు, ఒకనొక ప్రణాళికతో జరిగాయి. ఆ ప్రణాళిక మీది నాది కాదు, విశ్వరచనా దక్షుడైన పరమాత్మది, పరమేశ్వరునిది. ఆయన ప్రణాళికలో చేసిన పరిణామాలు ఏవి ఉన్నాయో ఒక్కొక్క పరిణామం ఒక్కొక్క శక్తి, ఆ ఒక్కొక్క శక్తి ఒక్కొక్క పాత్రగా వ్యక్తపరుస్తూ పురాణములు కథలుగా మనకు అందించాయి. ఈ కోణంతో పరిశీలిస్తే పురాణాల ద్వారా ప్రపంచానికి అద్భుతమైన విజ్ఞాన రహస్యాలు చెప్పవచ్చని ఇప్పుడిప్పుడే కన్ను తెరచి పాశ్చాత్య విజ్ఞాన శాస్త్రవేత్తలు చెప్తున్నారు. వాళ్ళు ఇదివరకే భారతీయ మేధావుల కళ్ళు మూసి వెళ్ళిపోయారు, అందుకే వీళ్ళు కళ్ళు తెరవట్లే, ఎంత చెప్పినా తెలియట్లే. చిత్రం ఏంటంటే మన యోగా కావాలి, మనం చెప్తున్నటువంటి కాన్షియస్నెస్ స్టడీస్ కావాలి, కాస్మోస్ గురించి మాట్లాడతారు. కానీ హిందూ అని శబ్దం చెప్తే మాత్రం అమ్మో పడదు అంటారు ఇక్కడ. కానీ హిందూ విజ్ఞానంలోంచే ఈ కాస్మిక్ నాలెడ్జ్ కానీ అదేవిధంగా కాన్షియస్నెస్ స్టడీస్ కానీ యోగ శాస్త్రం కానీ వచ్చింది అని మనం ధైర్యంగా గర్వంగా చెప్పాలండి ఇక్కడ తెలుసుకోండి ఇక్కడ. అందుకే యోగం కానీ ఆత్మ చైతన్యం యొక్క అధ్యయనం కానీ శక్తి గురించి చేస్తున్న అధ్యయనాలు కానీ ఇవి 100కి 100 పాళ్ళు భారతీయ హైందవ మతం ప్రపంచానికి ఇచ్చిన పరిధానములు. ఇది తెలుసుకోవాల్సిన గర్వంగా చెప్పుకోవాల్సిన విషయములండి. ఇంత ఎందుకు చెప్తున్నామంటే స్వామి చెప్పిన ఈ మాటలో ఉన్నటువంటి ఆ కాస్మిక్ నాలెడ్జ్ని పరిశీలించాలి. భారతీయ ఋషుల వైశ్విక దృష్టి, వాళ్ళ యొక్క విస్తారమైన ఆలోచన, అనంతమైన విశ్వాన్ని, దాని యొక్క సూక్ష్మమైన శక్తుల్ని పట్టుకుని ఇచ్చిన జ్ఞానం అండి. ఎంత అద్భుతమైన జ్ఞానం మనకు కనబడుతున్నది ఇక్కడ. ఆ స్వామి ఎలా పట్టుకున్నాడంటే, బాలుండీతడు కొండ దొడ్డది మహాభారంబు సైరింపంగ జాలండోయని దీని క్రింద నిలువన్ సంకింపగా బోలదు. సందేహ పడకుండా లోపలికి రండి. ఈ శైలాంభోనిది జంతు సంయుత ధరాచక్రంబు పైబడ్డ నాకేలల్లాడదు బంధులార నిలుడి క్రిందన్ ప్రమోదంబునన్. సందేహ పడద్దు, ఆనందంగా హాయిగా ఉండండి, కొండ కిందకి రండి, చక్కగా ఉండండి అని స్వామి భయపడద్దని వాళ్ళకి చెప్పి పర్వతాన్ని ఎత్తి నిలబెట్టాడు. అది ఆ దివ్యమైనటువంటి స్వరూపాన్ని ఇక్కడ భావన చేయాలండి. అలాగే ఎన్నాళ్ళు అంటే 7 పగళ్ళు 7 రాత్రులు సామాన్యం కాదు, ఒక ఫోటో ఏదో కాదు, అలా పట్టుంచాడు. ఇంకా వర్షం పడితే ఇంకా పడతాడు, ఇదే సమయమని ఉందా అండి? అలా 7 పగళ్ళు 7 రాత్రులు భయంకరమైన వర్షం పడుతూనే ఉన్నది, మేఘాలు కురుస్తూనే ఉన్నాయి. ఇంద్రుడు కురవండి కురవండి అంటున్నాడు, 7 పగళ్ళు 7 రాత్రులు అయిపోయాయి, ఇంకా వాన ఆగిపోయింది, కురవండి కురవండి అంటున్నాడు మేఘాలని. ఇంకేం కురుస్తాం, ట్యాంకులు ఖాళీ అన్నాయి అవన్నీ కూడా. వెంటనే ఇంకేం చేస్తాడు, వాటిని తోలుకు వెళ్ళాడు ఆయన, ఖాళీ మేఘాలను తోలుకు వెళ్ళాడు మహానుభావుడు. అప్పుడు పరమాత్మ వర్షం ఆగిందన్న విషయం చూసి అవలీలగా పర్వతాన్ని మళ్ళీ క్రింద పెట్టాడండి. ఇక్కడ అద్భుతమైన ఆ సన్నివేశం తలంచుకోవాలి. కానీ ఆ 7 పగళ్ళు 7 రాత్రులు ఆయన పెట్టి ఉంచాడు. వర్షాన్ని కురిపిస్తున్న ఇంద్రుడు విసిగిపోయాడు, అలసిపోయాడేమో, కానీ రక్షిస్తున్న కృష్ణ పరమాత్మకు అలసటా లేదు, విసుగు లేదు. భగవద్రక్షణకి ఎప్పుడూ విసుగుండదు, అలసట ఉండదు. ఎంతవరకు రక్షిస్తాడు, 7 రోజులు అని లెక్క కాదు, నీ ఆపద పోయే వరకు రక్షిస్తాడు భగవానుడు. ఆపద పోయేలా రక్షిస్తాడు, అది ఆ రక్షణలో చూపిస్తున్నాడు. ఎంతకంటే రక్షకుడైన ప్రభు ఎవడు దొరుకుతాడండి, అటువంటి రక్షకుడు. ఆ ఎత్తు అలా పట్టి కృష్ణ పరమాత్మ రూపాన్ని నిరంతరం ధ్యానిస్తూ ఉంటారు యోగులు. ఈ దివ్యమైన రూపాన్ని మహాత్ములు నిరంతరం ధ్యానంలో పెట్టుకోవడమే కాకుండా ఈ నామం గోవర్ధనగిరిధారి అనే నామాన్ని ప్రేమగా అంటూ స్వామిని కొలుస్తూ ఉంటారు. తల్లి మీరాబాయ్ మీరాకే ప్రభు గిరిధరు నాగర్ అంటుంది. ఆ గిరిధరు అనడగానే ఏదో ఆనందం వాళ్ళకి, గోవర్ధనగిరిని ధరించినవాడు. ఎందుకంటే తాను పరమాత్మయే అన్న విషయం అత్యంత స్పష్టంగా అందరికీ ప్రకటించినటువంటి అవతారం. అందరికీ అంటే క్రిందనున్న భూలోకవాసులకే కాదు, పైనున్న ఇంద్రాదిదేవతలకు కూడా. కనుక ఇది గొప్ప లీల అండి. ఇక్కడ ఏదో ఇలా వచ్చి అలా చేసిన లీల కాదు. చూసుకో, గిల్లుకో, కలవ నిజమో తేల్చుకో, 7 రోజులు పట్టి నిలబడ్డా అన్నాడు స్వామివారు. ఇక్కడ 7 రోజులు ఆ పట్టి నిలబడ్డా సమ్మోహనమెత్తి మూర్తిని ఒక్కసారి ధ్యానించాలి. పట్టి నిలబడి ఎలా ఉన్నాడు అనుకున్నారు, నన్ను కదిలించకండి, అసలే పట్టి నిలబడ్డాను అనలే,
హాయిగా ఒక చేతితో పట్టుకున్నాడు, అందరిని పలకరిస్తున్నాడు బాగున్నారా అని. పైగా పాదం మీద పాదం అలా వయ్యారంగా పెట్టుకుని అలా పట్టి నిలబడగానే ఆయన దగ్గరికి వచ్చి ఆయన తోటి కోప బాలకులందరూ ఆనందంగా చూస్తూ మహాకృష్ణుడే అని వచ్చారు. ఆ పెద్దలు చూసి ఆనందపడుతున్నారు. ఆ గోపకాంతలు మైమరిచిపోయారు. ఆ ఆవులు లేగలు కూడా స్వామి దగ్గరికి వచ్చి మోరలెత్తాయట. అప్పుడు స్వామివారు వాడు గంగడోలు నిమిరి ఒక చేత్తో మూపురాలు తడుముతూ పర్వతాన్ని పట్టుకుని కబుర్లాడుతున్నాడండి. ఎంత అద్భుతమైన రూపం ఇది! ఆ మూర్తిని వదలబుద్ధి వేస్తుందా? ఆయనైతే కొండ దింపేశాడు, కానీ ఇంకా దింపకుండా పట్టుకున్న మూర్తిని అలా హృదయంలో ధ్యానిస్తుండి ఎంత హాయిగా ఉంటుందండి. తాను సర్వజగద్రక్షకుడను అని రుజువు చేసినటువంటి అద్భుతమైన లీల. అందుకే భాగవతోత్తములు ఈ లీలను అనేక విధాలుగా భావన చేస్తూ ఉంటారు ఇక్కడ. అయితే కృష్ణుడి దగ్గరక గొప్ప చమత్కారం ఉంది. నువ్వు భావిస్తూ ఉంటే నీ భావన తీవ్రమైతే నీకోసం మళ్ళీ లీల చేస్తాడు ఆయన. ఆ భావం ఆ భావకుడికి సత్యం. అలా చేస్తాడా అండి అంటే మాయతో లేని జగత్తును ఉన్నట్టు చూపించేవాడికి అది చేయడం ఎంత చెప్పండి. ఇక్కడ అదొక లీలగానే చేయగలడు. కొద్ది కాలం క్రితం జరిగిన ఒక చిన్న ఘట్టం. మహానుభావుడు నారాయణ భట్టాత్రి నారాయణీయం అనే పేరుతో భాగవతాన్నంతటిని 1000 శ్లోకాల్లో చెప్పాడు. అది ఎక్కడ అంటే గురువాయూరులో కృష్ణుని ఎదురుగా కూర్చుని చెప్పాడు. ఆ చెప్తూ ఉన్నప్పుడు సరిగ్గా ఒక ఘట్టం వర్ణిస్తున్నాడు. రోజుకి కనీసం 10 శ్లోకాలు చెప్పాలన్న నియమం. ఆనంద పరసుడి కృష్ణుని చూస్తూ ఆశువుగా చెప్తున్నాడు. ఆ చెప్తూ ఒక మాట అన్నాడు. దామోదర లీలలో కృష్ణ పరమాత్మ తల్లి ఎప్పుడైతే తన ఒడిలోంచి కింద దించేసిందో అప్పుడు రాయి తీసుకుని కొట్టాడని మూలంలో ఉంది. కానీ ఆనంద పారవశ్యంతో కవ్వంతో పట్టి కొట్టాడు అని రాశాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకున్నాడు. అరే నేను పొరపాటు రాసేశాను, రేపు దిద్దుకుంటాను అనుకుని వచ్చాడు. వచ్చి కృష్ణ ముందు కూర్చోగానే ఆ రోజు కృష్ణుడు కవ్వం పట్టుకు కనబడ్డట. ఏం పర్వాలేదు అలాగే ఉండన్నట్ట. ఆయనకేముందండి ఆ లీలలో అలా కనబడతాడయ్యా అన్నాడు. ఇక్కడ అలాంటి అద్భుతమైన లీలలు నేటికీ బృందావన యోగులు అనుభవిస్తూ ఉంటారండి. అందుకే అన్ని సాధనలు ఒక ఎత్తు, కృష్ణ సాధనకు ఒక ప్రత్యేకమైన పేరుంది, రసయోగం. దాని పేరు రసయోగం అంటారు ఇక్కడ. ఆ రసయోగం, అందుకే ఆ వాళ్ళకి రసికులు అని పేరు. వాళ్ళు బృందావన రసికులు. ఆ రసం ఏంటో కాదు, రసోవై సహ. ఆ రసం వైపే మన ప్రయాణం వెళ్ళబోతుందిలేండి. రసోవై సహ, అదే రసం కృష్ణానుభూతి. అది కేవలం భావనా తీవ్రత వల్ల వస్తుంది. ఆ భావన ఎంత బలపడాలి అంటే ఈ పంచకోశాత్మకమైన శరీరం బాహ్యమైన ప్రపంచం అనుభవించడానికి మాత్రమే ఇచ్చాడే తప్ప భగవంతుణ్ణి అనుభవించడానికి సరిపోదండి శరీరం. అందుకు నిరంతరం భక్తితో భావన చేస్తూ చేస్తూ ఉంటే ఆ కృష్ణుని యొక్క దయారూపిణైన ఒక శక్తి ఉందిట. ఆవిడ పేరేమిటో తెలుస్తుంది రండి. దయారూపిణ శక్తి ఒకటి ఉంది, ఆవిడ గమనించుకుంటుంది. వీడు కృష్ణరసపానంతో తాదాత్మ్య చిత్తంతో భావనా స్థితిలో మహాభావం అనే స్థితి కలిపాడు. దీన్ని మహాభావం అంటారు. ఇది వ్రజయోగుల భాష ఇప్పుడు వాడుతున్నది. మీకు మిగిలిన తంత్రాల్లో మంత్రాల్లో నిత్యకర్మానుష్ఠానాల్లో ఈ వేదము యజ్ఞములు మా దగ్గరున్నాయన అహంకారపూరితమైన కర్మల్లో కనబడని పదజాలం ఇది, పారిభాషిక పదం. మహాభావం అంటారు ఇక్కడ. ఈ మహాభావ కోశం పంచకోశముల నుంచి విలక్షణమైనది అంటారు. ఇది తెలియాలంటే మధుసూదన సరస్వతి అందించిన భక్తి శాస్త్రాల్లో ఇంకా చెప్పబడుతున్నాడు. అది మహాభావ శరీరం. ఇది నువ్వు యోగ్యుడు అని తెలిసాక ఆ భగవానుడి యొక్క కృప ఇస్తుంది ఆ శరీరాన్ని అన్నాడు. ఆ మహాభావంతో పరమాత్మని భావిస్తే ఆ మహాభావానికి కృష్ణలీల అందుతుంది. ఇది కొంతమేరకు బృందావన యోగుల సాధనల్లో ఉన్న పారిభాషిక పదజాలాన్ని ఇక్కడ ప్రస్తావన చేయడం జరిగింది. కనుక కృష్ణ సాధన రస సాధన, కృష్ణ సాధకులు రసయోగులు. ఆ రసాన్ని అనుభవించేది మహాభావ శరీరము. అంటే భావనాయోగం అనేది ఇక్కడ పనిచేస్తుంది. భావనాయోగాన్ని బలపరుచుకోవాలి. దేన్ని భావించాలి? కృష్ణలీలల్ని భావిస్తూ భావిస్తూ వెళుతూ ఉంటే నీ భావనా భూమికలో కృష్ణుడు ప్రత్యక్షమై ఆయన ఏం చేస్తాడు నీకు తెలియదు. అది అనుభవంలోనే నువ్వు గ్రహించాలి ఇక్కడ. అలాంటివి అందుకే ఆ గోవర్ధనగిరినిత్తిన కృష్ణ పరమాత్మను గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఎన్నో భావనలు చేశారు. ఒక భావన సందేశాత్మకంగా ఉంది కనుకనే స్వీకరిస్తున్నాం. ఇది భాగవతంలో మనకు కనబడదు, కానీ భాగవత తత్వవ్యాఖ్యాతలు అందించిందే గనక ప్రమాణంగా తీసుకుంటే తప్పేమీ లేదు. Now